మద్యం షాప్ ను ధ్వంసం చేశారు కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి. భోపాల్ లో ఉన్న ఒక లిక్కర్ షాప్ కి వందలాది మంది మద్దతుదారులతో వచ్చిన కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి షాప్ లో ఉన్న సీసాలపైకి రాయి విసిరి లిక్కర్ నిషేధంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యపాన నిషేధం విధించాలి అని ఆమె చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. దీనికి ఆమె ఒక డెడ్ లైన్ సైతం విధించారు. ఈ ఏడాది జనవరి 15లోపు ప్రభుత్వం మద్య నిషేధం విధించాలి అని, లేదంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఉమా భారతి విధించిన డెడ్ లైన్ ముగిసి 2 రోజులకు నూతన లిక్కర్ పాలసీ తీసుకువచ్చింది శివరాజ్ సింగ్ ప్రభుత్వం. మద్యం షాప్ ను ధ్వంసం చేశారు కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి. భోపాల్ లో ఉన్న ఒక లిక్కర్ షాప్ కి వందలాది మంది మద్దతుదారులతో వచ్చిన కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి షాప్ లో ఉన్న సీసాలపైకి రాయి విసిరి లిక్కర్ నిషేధంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యపాన నిషేధం విధించాలి అని ఆమె చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. దీనికి ఆమె ఒక డెడ్ లైన్ సైతం విధించారు. ఈ ఏడాది జనవరి 15లోపు ప్రభుత్వం మద్య నిషేధం విధించాలి అని, లేదంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఉమా భారతి విధించిన డెడ్ లైన్ ముగిసి 2 రోజులకు నూతన లిక్కర్ పాలసీ తీసుకువచ్చింది శివరాజ్ సింగ్ ప్రభుత్వం.